అసలు తెలంగాణ కాంగ్రెస్ పని అయిపోయిందని అంత అనుకుంటున్న సమయంలో టీడీపీ నుంచి కాంగ్రెస్ లో చేరిన రేవంత్ ఏదో రకంగా పార్టీని తెలంగాణలో అధికారంలోకి తీసుకురావాలని గట్టి పట్టుదలతోనే ఉంటూ వస్తున్నాడు. సొంత పార్టీ నాయకులు సహకరించకపోయినా సర్దుకుపోతూ ఒక పక్క సొంత పార్టీ నాయకుల అసమ్మతిని ఎదుర్కొంటూనే అధికార పార్టీ టిఆర్ఎస్ పై రాజీ లేకుండా పోరాడుతున్నారు. కాంగ్రెస్ నావను ఒడ్డుకు చేర్చే బరువు బాధ్యతలను తీసుకున్న రేవంత్ ఆటుపోట్లను తట్టుకుంటూ గమ్యాన్ని చేరుకునేందుకు గట్టిగానే కష్టపడుతున్నారు. అసలు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఈ స్థాయిలో యాక్టివ్గా ఉంది అంటే దానికి రేవంత్ కష్టం ఎంతుందో అందరికీ బాగా తెలుసు. కేసులు వేధింపులు అంటూ టీఆర్ఎస్ ప్రభుత్వంపై హడావిడి చేస్తున్నారు. ఎక్కడా ఈ విషయంలో వెనక్కి తగ్గడం లేదు. కేసీఆర్ కేటీఆర్ వ్యవహారాలపై ఫోకస్ చేస్తూ వారి అవినీతి వ్యవహారాలను ప్రభుత్వంలోని లోపాలను ఎప్పటికప్పుడు ఎత్తి చూపుతూ వస్తున్నారు. రేవంత్ కష్టాన్ని చూసి కాంగ్రెస్ అధిష్టానం ఆయనకు పీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నా పార్టీలోని తెలంగాణ సీనియర్లు మాత్రం ఆయనకు ఆ పదవి ఇచ్చేందుకు ఏమాత్రం ఇష్టపడటం లేదు. దీంతో ఎప్పటికప్పుడు ఆ పదవిని భర్తీ చేద్దామనుకున్నా వాయిదా వేస్తూనే వస్తుంది. కాంగ్రెస్ రాష్ట్ర నాయకుల వ్యవహారాలతో రేవంత్ సైతం బాగా విసిగిపోయారట. ఈ క్రమంలోనే ఆయనకు బీజేపీ నుంచి ఆఫర్లు రావడంతో పాటు కీలక పదవి ఇచ్చేందుకు సైతం ముందుకొస్తూ ఉండడంతో రేవంత్ కాంగ్రెస్ లో ఉంటారా లేక బీజేపీలోకి వెళ్తారా అనేది అనుమానంగానే ఉంది. ఎందుకంటే ప్రస్తుతం కాంగ్రెస్ తరపున అందరికంటే ఎక్కువ యాక్టివ్ గా రేవంత్ కనిపిస్తున్నారు. తాజాగా జిహెచ్ఎంసీ పరిధిలో జరిగిన వరద సహాయం పైన ప్రభుత్వంపై పోరాటం మొదలుపెట్టారు. ఇవన్నీ చూస్తుంటే ఆయన కాంగ్రెస్ ను విడిచిపెట్టేలా కనిపించడం లేదు. పీసీసీ అధ్యక్ష పదవి వచ్చే అవకాశం ఉండడంతో ఆయన ఇంత యాక్టివ్ గా ఉన్నట్టుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒకవేళ పీసీసీ పదవి రేవంత్ కి కాకుండా ఎవరికైనా కట్టబెడితే ఆయన బీజేపీ బాట పట్టే అవకాశం లేకపోలేదు. ఆయనను చేర్చుకునేందుకు బీజేపీ ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది. ఎందుకంటే రేవంత్ సత్తా ఏంటో కాంగ్రెస్ కంటే బీజేపీ టీఆర్ఎస్ కు బాగా తెలుసు. రేవంత్ సైతం ఇదే ఉద్దేశంలో ఉన్నట్టుగా సంకేతాలు ఇస్తున్నారు. ఇప్పటికే ఆయనకు బీజేపీ నుంచి ఆఫర్లు రావడంతో ఆయన కూడా ఆలోచనలో పడ్డారని సమాచారం. ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా రేవంత్ రెడ్డి మాటలు ప్రజల్లోకి చొచ్చుకెళ్లి మంచి ఇంపాక్ట్ చూపిస్తాయి. ఈ స్థాయి పవరున్న రేవంత్ పై ఇప్పుడు బీజేపీ కన్నుపడింది. పార్టీలోకి రేవంత్ ను తీసుకొచ్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. హైదరాబాద్ మహానగరపాలక సంస్థ ఎన్నికలు నవంబర్లో జరగబోతున్నాయి. ఈ సమయంలోనే రేవంత్ ను తీసుకొచ్చి పార్టీని బలపర్చాలని చూస్తున్నారు బీజేపీ నేతలు. ఎలాగైనా మేయర్ పీఠాన్ని చేజిక్కించుకోవాలని బీజేపీ ఆలోచన. బీజేపీకి హైదరాబాద్ లో పట్టుంది. బీజేపీ సొంతంగా ఎన్నికలకు వెళ్తే 17 నుంచి 20 స్థానాలు గెలుచుకోగల సత్తా ఉంది. మేయర్ పీఠం దక్కాలంటే కనీసం 80 కార్పొరేటర్ స్థానాలు చేజిక్కించుకోవాలి. ఇందుకోసం టీడీపీ కాంగ్రెస్ లోని బలమైన నాయకులను పార్టీలోకి తీర్చుకోవాలని బీజేపీ ఆలోచిస్తోంది. రేవంత్ స్వయంగా 10 నుంచి 15 కార్పొరేటర్ స్థానాలు గెలిపించే సత్తా ఉండటం, టీడీపీని కలుపుకుంటే మరికొన్ని సీట్లు సాధించి టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా నిలవాలనేది బీజేపీ ఆలోచన. నగరపాలక సంస్థ ఎన్నికల తర్వాత కూడా రేవంత్ అవసరం బీజేపీకి చాలా ఉంది. 2024లో తెలంగాణలో అధికారం పొందాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. బండి సంజయ్, కిషన్ రెడ్డి వంటి ప్రముఖులు టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు. ఇతర పార్టీల్లోని అసంతృప్తులతో పాటు ముఖ్యంగా రేవంత్ ను తీసుకొస్తే రాష్ట్రంలో కనీసం ఉమ్మడి ఉత్తర తెలంగాణలోని 4 జిల్లాల్లో రేవంత్ రెడ్డి ఓటింగ్ ను శాసించగలరని బీజేపీ భావిస్తోంది. ఎందుకు రేవంత్ తో సంప్రదింపులు ప్రారంభించిందని సమాచారం. కాంగ్రెస్ లోని గ్రూపు రాజకీయాలను ఎదుర్కొంటూ ప్రస్తుతం కాంగ్రెస్ ఉన్న పరిస్థితి నుంచి గట్టెక్కాలంటే ఇప్పట్లో సాధ్యమయ్యే పని కాదని, తన రాజకీయ భవిష్యత్తుకు ఎటువంటి డోకా ఉండకూడదు అంటే పార్టీ మారడమే బెటర్ అనే అభిప్రాయంలో ఉన్నట్టుగాను ప్రచారం జరుగుతోంది. అయితే ఎక్కడా ఈ విషయం బయటకు రాకుండా రేవంత్ జాగ్రత్త పడుతున్నట్టుగా కనిపిస్తున్నారు. దీంతో ఇప్పటికే బీజేపీ నాయకత్వం రేవంత్ తో సంప్రదింపులు ప్రారంభించిందని సమాచారం. దీనిపై వారం 10 రోజుల్లో స్పష్టత రానుందని వార్తలు షికారు చేస్తున్నాయి. ఒకవేళ రేవంత్ బీజేపీలోకి వస్తే కేంద్రం సహకారంతో కేసీఆర్ కేటీఆర్ కు చెమటలు పట్టించడం ఖాయమనే టాక్ సర్వత్రా వినిపిస్తోంది.